మార్కరామ్ బ్రో ఎంత పని అయిపోయే 2024 T20 వరల్డ్ కప్ చేతులకు వచ్చినట్టే వచ్చి జారిపోయే కెప్టెన్ గా ఎంత బాధపడుతున్నావో ఏమో. ఏ పీక్త వీకింగ్ తీవే బహుమా, మొన్నటికి మొన్న ఎస్ఆర్హెచ్ కు ఫైనల్ లా బంగారం అసొంటి ఐపీఎల్ కప్పే వీకింది, దాంతో పోల్చుకుంటే నాకు ఇదో లెక్క కాదు. అయ్యో క్లాసన్ నువ్వెడుతున్నావేందివే, ఊకో. మ్యాచ్ మొత్తంలా నువ్వే ఎక్సలెంట్ బ్యాటింగ్ చేసినావు, అయినా కానీ మ్యాచ్ గెలవలేదు. నేను కూడా మర్దం చేసుకుంటా, ఆ మాత్రం బాధ ఉంటుంది, కానీ ఇంతగానో ఏడ్చుడు అవసరమా? ఊకో. నా బాధ మ్యాచ్ వీకిందని కాదు, నిన్న ఆడినట్టు ఐపీఎల్ ఫైనల్లో కూడా మాడుంటే నా హైదరాబాద్కు ఐపీఎల్ కప్ అని వచ్చేది. ఏ ఆపురివే, మీరు మీ లడ్డూలు ఐపీఎల్ బహుమా, ఐపీఎల్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, మొదలు ఆ స్కై ఎక్కడున్నాడో దొరకబట్టుర్రి. అబ్బాబ్బా, ఏం క్యాచ్ పట్టిండు, ఆ ఒక్క క్యాచ్ ఇంకో 100 ఏళ్ళు గుర్తుంటుంది పో. మరి ఏమనుకుంటున్నావన్నా, ఈ స్కై అంటే పెద్ద పెద్ద సిక్స్లు కొట్టుడే కాదు, పెద్ద పెద్ద క్యాచ్లు కూడా వట్టి అనే విసుకుతా. మొత్తానికి మన 17 సంవత్సరాల కళ నెరవేరింది. ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, మొత్తం రోహిత్ శర్మనే కనిపిస్తాడు. ఇక వర్మ ఫ్యాన్స్ పండగ చేసుకోర్రి. ఏ నాదే ముందువే కింగు, చెయ్యి చెయ్యి కలితేనే సపోర్ట్లు అవుతాయి. మనం 11 మందిని తలో చెయ్యి వేసినాం కాబట్టే ఈరోజు మనం T20 వరల్డ్ కప్ గెలిచినాం. లెక్క తప్పింది, మనం 11 మందిమి కాదు, మొత్తం 12 మందిమి. దూబే నీ మైండ్ ఏమన్నా దొబ్బిందా ఏంది? 12 మంది ఎట్లుంటారు వే, 12 మంది ఉండనికి ఇదేమన్నా ఐపీఎల్ కాదు, ఐపీఎల్ ఉన్నట్టు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా లేదు. నా మైండ్ కాదు, ఆ 12వ ప్లేయర్ ఎవరో తెలిస్తే మీ మైండే దొబ్బుతుంది. ఇంతకీ ఎవరువే ఆ 12వ ప్లేయరు? ఇంకెవరు, మా తల ధోని అన్న. ఏం మాట్లాడుతున్నావ్యా దూబే, అసలు ధోనికి ఈ మ్యాచ్కి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఎందుకు లేదు, నిన్న ఫైనల్ మ్యాచ్ మనం 7 పరుగుల తేడాతోటి గెలిచినాం. 7 అంటే తల ఫర్ ఏ రీజన్. అవువే అక్షర్ పటేలు, బ్యాటింగ్ లనేమో ఎక్సలెంట్ సిక్స్లు కొట్టినావు, బౌలింగ్ లనేమో సిక్స్లు ఇచ్చినావు, నీ వల్లనే మ్యాచ్ గెలిచినాం, నీ వల్లనే జర్ర అయితే మ్యాచ్ మింగుతుండే. నన్నేం చేయమంటావు కోహ్లీ అన్న, బాల్ ఎటేసినా గానీ ఆ క్లాస్ అండ్ సిక్స్ల మీద సిక్స్లు మింగుతాడు. లాస్ట్ 5 ఓవర్లు, ఇండియా ఇప్పటి వరకు ఆడిన అన్ని T20లలోనే బెస్ట్ 5 ఓవర్స్. బూమ్రా, హర్షదీప్, పాండ్యా మ్యాచ్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చిర్రు రా స్వామి. హెడ్స్ అప్, మీ వల్లనే ఈరోజు మనం మ్యాచ్ గెలిచినాం. అప్పటి నుండి మనమే మాట్లాడుకుంటున్నాం, పాపం సౌత్ ఆఫ్రికా వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇయ్యర్రి. ఏ దాందేమున్నది, మాట్లాడవే మార్కరం. ఇంగ్లాండ్ వాళ్ళు పోయిన T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్లా మీ మీద గెలిచిర్రు, సో మీరు దానికి రివెంజ్ తీర్చుకున్నారు. ఆస్ట్రేలియా వాళ్ళు పోయిన 1 డే వరల్డ్ కప్ ఫైనల్లా మీ మీద గెలిచిర్రు, సో దానికి కూడా మీరు రివెంజ్ తీర్చుకున్నారు. అక్కడి దాకా మంచిగానే ఉన్నది, కాకుంటే మేమేం పాపం చేసినామని ప్రతిసారి మాయంబడి పడతారు. మీకు ఇదేమన్నా పద్ధతేనా? 30 బాళ్ళల్లో 30 రన్నులు కొట్టాలి, అయినా కొట్టుడు మీతోటి కాలే, దానికి మమ్మల్ని ఏం చేయమంటారు ఎప్పుర్రి? అంత ఈజీ టార్గెట్ ఉన్నప్పుడు చూసుకుంటాడక వట్టి పుణ్యానికి వికెట్లు దానం చేసిర్రు. మీరు మీ లడ్డూలో క్రికెట్ ఇంకెప్పుడు మారుతారు వే? మారుడు మాట పక్కకు పెడితే ఇంకొక ఓవర్ నేను ఉండుంటే మీ కథ మొత్తం మారుతుండే. ఉన్నంతసేపు మీ ఇండియా వాళ్లకు బీపీలు పెంచినా ఎవరనుకుంటారు వే? క్లాసెన్ కుక్కుటిపల్లి క్లాసెన్. నువ్వు చెప్పింది కూడా నిజమేవే ఆ క్లాసెను, ఓ పక్క వికెట్లు పోయినా గానీ అదేం పట్టించుకోకుండా నీ స్టైల్లో నువ్వు బ్యాటింగ్ చేసినావు. మా పాండ్యా గనక నీ పుల్ల తీయకుంటే కథ మొత్తం వేరే ఉండేది. కానీ అసలు ఈ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ వేసిందే లేదు, పోయిపోయి మా టీం మీదనే ఫామ్లోకి వచ్చిండు. మా సౌత్ ఆఫ్రికాను చూస్తే ఏమనిపిస్తుంది ఆ కింగ్, నీకు రెచ్చిపోయి ఆడతావు? ఏంది, నేను నిన్న రెచ్చిపోయి బ్యాటింగ్ చేసింది సౌత్ ఆఫ్రికా మీదనా? పచ్చ కలర్ జెర్సీలు వేసుకుంటే పాకిస్తాన్ ఏమో అని ఇష్టమున్నట్టు చంపిన. నువ్వెప్పుడు గంతేవే మార్క్రము, అంత అయిపోయినాక చెప్తావు, నిన్న మ్యాచ్లో చెప్తే అయిపోవు కదా. కావన్నానే నా ఇచ్చా నేనే వికెట్లా కొట్టుకొని మరీ అవుట్ అయ్యదు. రోహిత్ అన్న అర్జెంటుగా నాకు 2000 ఫోన్పే చేయి.
ఏంది 2000 ఫోన్పే చేయాలనా? చూడువే పూర్మ్యాను, నువ్వు ఎంత పూర్ అయినా గానీ నేను వట్టి పుణ్యానికి ఇవ్వలకు ఫోన్పే చెయ్యా. డబ్బులు ఎవరికి ఊరికే రావని మా గుండు మామ రోజు టీవీలో చెప్తానే ఉంటాడు. వట్టుట్టికి ఎవలీయమంటారన్నా? నిన్న నువ్వు మ్యాచ్ గెలిచిన ఆనందంలా గ్రౌండ్ మీద వండుకొని గిప్పగిప్ప గుద్దినవు కదా, నీ బలానికి గ్రౌండ్ లో పెద్ద బొక్క పడ్డది. నేనే నా సొంత ట్రాక్టర్ తోటి 4 ట్రిప్పుల మొరంగొట్టి సెడి చేసిన, దాని ఖర్చే 2000. పాండ్యా, నాకు కూడా అర్జెంటుగా 4000 ఫోన్పే చేయవే. ఏంది వే బావుమా, నీకు 4000 ఫోన్పే చేయాలనా? ఎందుకు చేయాలే? ఎందుకేంది, నిన్న నువ్వు మ్యాచ్ గెలిచినాక చిన్న పిల్లగాని లెక్క ఒక్కటే ఏడుసులు ఏడ్చినావు. నువ్వు ఏడ్చిన కన్నీళ్ళన్నీ ఎక్కడికి పోయినాయి అనుకుంటున్నావు? రోహిత్ అన్న గ్రౌండ్ కు పెట్టిన బొక్కలకు పోయినాయి. నేనే రాత్రంతా కష్టపడి మరీ నీళ్ళన్నీ ఎత్తిపోసినా. నేను ఎత్తిపోసిన తర్వాతనే పూరాణల్లా మొరం పోసి సెడి చేసిండు. నేను ఈ మ్యాచ్ లో పెద్ద గుడ్డు పెట్టిన, దాని గురించి పక్కకు పెట్టుర్రి గాని, మొత్తం మీద రోహిత్ అన్న కోహ్లీ అన్న చేతులల్లా వరల్డ్ కప్ చూద్దాం అనుకున్న కళ అయితే నెరవేరింది. ఇద్దరు కలిసి ట్రోఫీని చేతిలో పట్టుకున్న సీన్ చూసినప్పుడు ఏం ఫీల్ అనిపించింది మావా? అంత మంచిగానే ఉన్నది గాని వరల్డ్ కప్ గెలిచిన దావత్ ఎప్పుడిస్తారో ఎప్పుర్రి. సుక్క వడక నాలుకంతా ములమల తింటాంది. వరల్డ్ కప్ గెలిచిన దావత్ ఏమో గాని, రోహిత్ నేను రిటైర్మెంట్ అయిన దావత్ అయితే పక్కా ఇస్తాం. ఏ దావత్ అయితే ఏంది, నాకు దావత్ ముఖ్యం, అర్జెంట్కి ఇయ్యర్రి. నీ ఒక్కనికే ఇస్తే అయిపోతుందా? క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ను వట్కొచ్చి మరీ రేపు దావత్ ఇస్తాం. స్కై తమ్ముడు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపు పొద్దుగాల వరకు మనం ఇచ్చే దావత్కు ఒక్కళ్ళు కూడా మిస్ కావద్దు. ఏ నువ్వు ఆ ముచ్చట మర్చిపో అన్న, 360 డిగ్రీలల్లా ఏ మూలకున్నా గాని పట్టుకచ్చు మరీ రేపు దావత్లా కూర్చుండబెడతా. థ్యాంక్ యూ వే స్కై తమ్ముడు. ఫైనల్గా ఇండియా T20 వరల్డ్ కప్ అయితే కొట్టింది, మీరు హ్యాపీయే కదా? ఫైనల్ మ్యాచ్లా బ్యాటింగ్లా నేను చెయ్యేసి మ్యాచ్ను గెలిపించిన, మీరు ఖుషియే కదా? ఈ అక్షర్ ఒక్కొక్క సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ను మిక్సీలేసి జోమిండు, ఎంజాయ్ చేసిర్రు కదా? బూమ్ బూమ్ బూమ్రా, ఎప్పుడు కావాలనంటే అప్పుడు వికెట్లు తీసిన. నా వల్లనే ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని మీకు అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయిర్రి. కుంగ్ఫూ పాండ్యా, క్లాసెను మిల్లర్ వికెట్లు తీసింది నేనే. నా వల్లనే మ్యాచ్ గెలిచిందని మీకు అనిపిస్తే ఈ వీడియోకి ఒక కామెంట్ చేయిర్రి. అది కాదు, ఈ మ్యాచ్లో మనం 7 రన్నుల తేడాతోటి గెలిచినాం. నేను మిల్లర్ క్యాచ్ వట్టకుంటే 6 రన్నులు సౌత్ ఆఫ్రికాకు ఈజీగా వచ్చేటి. నేను వట్టిన క్యాచ్ వల్లనే ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. 27,600 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, చూస్తా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారో. ఆగుర్రి ఆగుర్రి ఆగుర్రి, రేపు కోహ్లీ రోహిత్ రిటైర్మెంట్ దావత్ వీడియో వస్తుంది, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అప్పటి వరకు బాయ్ బాయ్, జై హింద్.